వెల్కమ్ టు మహా న్యూస్. వెల్కమ్ టు వాట్ నెక్స్ట్ మహా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. ఈరోజు మనం చర్చించే టాపిక్ MBBS అండ్ స్టడీ ఆప్షన్స్ అబ్రాడ్, విదేశాలలో వైద్య విద్యావకాశాలు. ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ డాక్టర్ ఏఎస్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి కావాల్సిన సమాచారం తెలుసుకుందాం. అలాగే కాలర్స్ మీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నంబర్లకి కాల్ చేసి డాక్టర్ ఏఎస్ రావు గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. డాక్టర్ గారు, అసలు విదేశాలలో MBBS చదవటం అనేది, అసలు ముందుగా ఈ ఆలోచన సరైందేనా? మన దేశంలో ప్రతి సంవత్సరం ఎంతమంది విద్యార్థులు ఎంటైర్ కంట్రీలో MBBS సీట్లు పొందుతారు? డాక్టర్ గారు, తెలుగు రాష్ట్రాల్లో ఒక 5000 పై చెలుగు మనకు సీట్లు ఉన్నాయి. ఓకే, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి. డాక్టర్ గారు, సో దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వైస్ వస్తే మ్యాక్సిమం అన్ని కలిపితే కూడా 5000. ఓకే, సో దాదాపు నీట్ పరీక్షకు ఎలిజిబిలిటీ పరీక్షకు అపియర్ అయ్యే స్టూడెంట్స్ లాస్ట్ 2021 చూస్తే మనకు 17 లక్షల నుంచి 18 లక్షల స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఎంటైర్ కంట్రీలో. అంత అపియర్ అయిన తర్వాత మనకు పాసింగ్ పర్సంటేజ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మనకు సీట్లు లేవు. లక్షలాది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు, దాదాపు సగం మంది క్వాలిఫై అయినా కానీ వాళ్లకు సీట్లు అవైలబిలిటీ లేదు. 5000 సీట్లు ఉన్నాయి. ఆ మేనేజ్మెంట్ సీట్లు దట్టు మళ్ళీ వీటి కేటగిరీ ఏ కేటగిరీ అని చెప్పేసి ఇప్పుడు దాదాపు యూనివర్సిటీ ఫీజు అరౌండ్ 12 లక్షలు ఉంది. 12 లక్షలు ఇంటూ 5 అంటే 60 లక్షలు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థి, తాను ఒక డాక్టర్గా స్థిరపడాలనుకున్న కోరిక అడియాశగా మిగిలిపోయేది. అవును, ఒక అందరినీ ద్రాక్షగా వైద్య విద్య అనేది ఇంకా ముందుకు ఉండేది. కాకపోతే ఇప్పుడు విదేశాల్లో అనేది చాలా చక్కటి అవకాశాలు వచ్చినాయి. దాదాపు కిర్గిస్తాన్, బిష్కేక్, రష్యా ఇలాంటి కంట్రీలు, జార్జియా, మళ్ళీ సెంట్రల్ అమెరికా ఇలాంటి కంట్రీస్లలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. గతంలో ఒక 5 సంవత్సరాలు 2-3 సంవత్సరాల ముందు 10 దశాబ్దం కాలం నుంచి కొన్ని చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా పుట్టుకొచ్చాయి. కొన్ని అప్రూవల్ అయినటువంటి ఇన్స్టిట్యూట్స్, కొన్ని మన భారత ప్రభుత్వం గుర్తించినటువంటి ఇన్స్టిట్యూట్స్ అలా వచ్చినాయి. కొంతమంది స్టూడెంట్స్ కూడా మోసపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది NMC ఒకటి ప్రవేశపెట్టింది. NMC రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా కంట్రీలలో మెడికల్ కాలేజ్కి వాళ్ళు అప్రూవల్ తీసేశారు. సో NMC గైడ్లైన్స్ అనేది మనం తదుపరి చర్చలో చర్చించుకుందాం ఇప్పుడు. అలాగే అయితే అంటే డాక్టర్ గారు, సుమారుగా 18 లక్షలు 19 లక్షలు లేదా 20 లక్షలు సుమారుగా ఎంటైర్ కంట్రీలో ఎగ్జామ్ రాస్తున్నారంటే 19 లక్షల మంది విద్యార్థులకు MBBS సీట్ రాదు. కరెక్టేనా? రాదు. ఓకే, అంటే అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం. కొద్ది అంటే ఇప్పుడు రేషియో అనేది 1:20 ఉంది. ఓకే, అంతే, ఇంకా 20 లక్షల్లో. అంతే, ఇప్పుడు మనకు స్టేట్కి వచ్చేసరికి ఆల్ ఇండియా కోటకు 15%, 85% మనకు. ఎస్, మరి ఇందాక మీరు ఒకటి అంటే ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు, ప్రభుత్వము MCI గుర్తింపు ఉందా లేదా అనేది. అసలు విదేశీ అంటే విద్యా సంస్థలు మన ప్రభుత్వం గుర్తించిందా లేదా, అది ఎలా గుర్తుపట్టాలి డాక్టర్ గారు? మొట్టమొదటి స్టూడెంట్ అనేది వాళ్ళు ఏ యొక్క కాలేజ్ నుంచి వచ్చారో అని చెప్పేసి ఒక విదేశాలకు వెళ్తున్నప్పుడు కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, గతంలో వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ని అక్కడ క్వాలిఫై అయ్యి వచ్చారు, ఎంతమంది స్టూడెంట్ పంపించారు, ఆ యొక్క స్టూడెంట్స్ని తీసుకుని వాళ్ళతో రివ్యూ చేసుకుని వాళ్ళతో చర్చించుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్న తర్వాత ఆ కన్సల్టెన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ మీకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళే ముందు ఏ విధమైనటువంటి ఎలిజిబిలిటీస్ తీసుకున్నారు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీనింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలంటే మళ్ళీ ఏ విధమైనటువంటి పర్మిషన్స్ తీసుకోవాలా, ఏ విధమైన ఎలిజిబిలిటీ కావాలా, అవన్నీ డీటెయిల్స్గా వాళ్ళు తెలుసుకోవాలా. సో ఏ కన్సల్టెన్సీ అయితే మీకు ఆ విదేశాలకు పంపుతుందో ఆ కన్సల్టెన్సీ వల్ల మీకు అన్ని విధాల సౌకర్యంగా ఉందా లేకుంటే అసౌకర్యంగా ఉందా. కొన్ని కన్సల్టెన్సీలు ఏం చేస్తాయంటే అక్కడ ఏదో కాలేజ్కి ఏదో నామినల్గా MOU చేసుకొని విదేశాలకు MBBS ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకుని కేవలం స్టూడెంట్ని ప్రాసెసింగ్ ఫీజు మాత్రం కలెక్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళక డ్రాప్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇప్పుడు కొన్ని కన్సల్టెన్సీలు ఫుడ్ హాస్టల్స్ అన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జాంపుల్గా మనకు
ఈ వింగ్స్ అనే కన్సల్టెన్సీ డాక్టర్ ఫణి భూషణ్ గారు మెయింటైన్ చేస్తున్నారు ఒక 5 దేశాలలో. సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ పిల్లలకి మన తెలుగు విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఎంటైర్ ఇండియా నుంచి ఉన్నారు. అఫ్ కోర్స్ తెలుగు విద్యార్థులు ఎక్కువ, కాకపోతే మన వంట చేసే వాళ్ళు కూడా మన ఇక్కడ వాళ్ళనే ప్రొవైడ్ చేశారు. అలాంటి కన్సల్టెన్సీ త్రూ వెళ్తే విద్యార్థులకు ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని కంట్రీస్ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూశాను, ఇప్పుడు యూక్రెయిన్ లాంటి దేశాల్లో కొంతమంది, అంటే మా బాబు కూడా రష్యాలో చదువుకున్నాడు, మా బాబుతో పాటు ఎంబీబీఎస్ చదవడం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే స్టూడెంట్స్ కూడా నేను ఇదే కన్సల్టెన్సీకి నేను రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా అనివార్య కారణాల వల్ల వారు వేరే కన్సల్టెన్సీ త్రూ యూక్రెయిన్కి వెళ్ళారు. అంటే యూక్రెయిన్ అంటే ఒక యూరోపియన్ కంట్రీ కిందకి వస్తుంది, వాళ్ళకి ఏదో ఒక అపోహ. అవును, వెళ్ళిన తర్వాత కన్సల్టెంట్ అక్కడ తీసుకెళ్లి డ్రాప్ చేసిన తర్వాత ఈవెన్ ఒక 15 డేస్ కూడా వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు. అంటే చేసి వచ్చారంటే వాళ్ళు ఏదో డిగ్రేడ్గా మీరు ఇక్కడ వచ్చి ఎంసీఐ పాస్ కాలేరు, ఎంసీఐ పాస్ అవ్వడం చాలా కష్టతరం అని చెప్పేసి ఒక అపోహ ఉండేది. అఫ్కోర్స్ ఎందుకంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు అబ్రాడ్లో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే మీకు ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఉంటే సరిపోయేది, మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఏమి ఉండేది కాదు, డైరెక్ట్ మీకు అడ్మిషన్ ఉండేది. సో మీరు కెపబిలిటీ లేని స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయారు. ఏదో తరగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బందులకు పాలయ్యారు. ఎందుకంటే స్టూడెంట్ యొక్క ఎలిజిబిలిటీ కూడా కొంత మాత్రం అది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడేమైందంటే మీరు విదేశాలకు వెళ్ళాలన్నా ఇక్కడ చేయాలన్నా నీట్ కంపల్సరీ. ఓకే, నీట్ పాస్ అయితేనే, నీట్ క్వాలిఫై అవుతానే మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే విదేశాలకు నీట్ ఈరోజు ఈ సంవత్సరం పాస్ అయితే విదేశాలకు వెళ్ళి ఇంకా 3 సంవత్సరాల తర్వాత కూడా 3 సంవత్సరాలలోపు ఎప్పుడన్నా 3 సంవత్సరాలలోపు మీరు వెళ్ళి విదేశాల్లో అడ్మిషన్ తీసుకునే అవకాశం ఒకటి ఎన్ఎంసీ కల్పించింది మనకు. ఓకే, అంటే ఇదే అర్హతతో తర్వాత ఓకే. మరి అంటే ఏజ్కి సంబంధించిన పరిమితులు ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు విదేశాల్లో ఎంబీబీఎస్కి? 17 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఓకే, 17 సంవత్సరాల తర్వాత మీరు ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు మన కన్సల్టెన్సీ ఏదైతే మీరు వింగ్స్ అన్నారో, ఈ వింగ్స్ ఎస్ ఏ దేశాలలో మీరు ఎంబీబీఎస్ చేయడానికి మీరు సిఫార్సు చేస్తున్నారు డాక్టర్? మా ఈ వింగ్స్ తరపు నుంచి 5 కంట్రీలో కిర్గిస్తాన్, తజకిస్తాన్, జార్జియా, మళ్ళీ కిర్గిస్తాన్, మళ్ళీ సెంట్రల్ అమెరికా, ఇలాంటి 5 కంట్రీస్లలో మా యొక్క ఈ వింగ్స్ కన్సల్టెన్సీ ద్వారా డాక్టర్ ఫణిభూషణ్ గారు అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లకు ఫణిభూషణ్ గారు చేస్తారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అకామడేషన్ అండ్ మోస్ట్లీ మెస్ అంటే ఫుడ్ ఎక్స్క్లూజివ్లీ మన ఇండియన్ ఫుడ్, మనకి ఇడ్లీ దోశ పూరి మన ఏ విధంగా ఉంటుందో మన హైదరాబాద్ బిర్యానీ కూడా అక్కడ అవైలబుల్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నాకు, నేను 3 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చాను కాబట్టి, మా అబ్బాయి కూడా అక్కడ ఉండు కాబట్టి అందరూ మన తెలుగు వాళ్ళే పనిచేసేవాళ్ళు. తో మనకు స్టూడెంట్కి విద్యార్థికి కానీ మన ఇక్కడ విదేశాల్లో ఉన్నట్టు ఫీలింగ్ ఏముండదు. మన పండుగలన్నీ కూడా జరపడం జరుగుతుంది, మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా అక్కడ అన్నీ జరుగుతున్నాయి. సో మనకున్నటువంటి మన దేశానికి ఆ యొక్క దేశానికి సత్సంబాధ ఉన్న దేశాలకు మనకు వెళ్తే మన కల్చర్స్ కూడా ఇక్కడ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నామో ఈవెన్ దీపావళి కూడా అక్కడ అదే విధంగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మన అక్కడ ఉన్నా కూడా మన దేశంలో ఉన్నట్టే హోమ్లీగా ఉంటుంది, 100% హోమ్లీగా ఉన్నట్టే ఉంటుంది. ఓకే, అంటే డాక్టర్ గారు ఇక్కడ అంటే విదేశాలలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మన ఇండియాకు వచ్చిన తర్వాత మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళు నిర్వహించే ఈ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ని అంటే ఎక్కువగా పాస్ కాలేరు, కొంచెం కష్టంగా భావిస్తారు అనేది, ఇది ఉట్టి ఒక అపోహన, ఇది నిజమా? అది నిజం కూడా, నిజం అవడానికి కూడా కారణం ఇందాక మీరు చెప్పాను కదా డాక్టర్ గారు, అంటే కెపబిలిటీ లేని స్టూడెంట్స్. ఎస్, అంటే ఇక్కడ మీరు గతంలో ఇక్కడ నీట్ పాస్ కాని స్టూడెంట్స్ ఇంతకుముందు ఎంసెట్ ఉండే, ఆ ఎంసెట్ ఉన్నప్పుడు విషయం ఇది, ఎంసెట్ ఉన్నప్పుడు ఎంసెట్ పాస్ కాని వాళ్ళు మెడిసిన్కి వెళ్ళిపోయాం, మెడిసిన్కి ఎలిజిబిలిటీ కాదు ఇండియాలో. అలాంటి మెడిసిన్ ఎంసెట్ పాస్ కాని వాళ్ళు డైరెక్ట్గా మీకు అడ్మిషన్ ఉండే, అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అనేది విదేశాల్లో ఏ యూనివర్సిటీకి పెట్టలేదు కాబట్టి ఎలిజిబిలిటీ లేని, కెపబిలిటీ లేని స్టూడెంట్స్ కూడా, యావరేజ్ స్టూడెంట్స్ కూడా విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ యావరేజ్ స్టూడెంట్స్ అనేది ఎంబీబీఎస్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ కావడం కొంచెం కష్టమైంది. ఓకే, దానివల్ల కొంచెం రిజల్ట్ అనేది తక్కువ వచ్చింది. కాకపోతే ఇప్పుడు నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్సే ఎంబీబీఎస్ అడ్మిషన్ అక్కడ కూడా దొరుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కేపబుల్ స్టూడెంట్సే ఉంటారు. ఇప్పుడు ఆ తర్వాత నీట్ ఎప్పటి నుంచి అంటే పెట్టినారో అప్పటి నుంచి ఇది స్క్రీనింగ్ టెస్ట్, ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ దాంట్లో పాస్ పర్సంటేజ్ కూడా గణనీయంగా పెరిగింది. ఓకే ఓకే, అయితే మరి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు అక్కడ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఇవి నిబంధనలు అని ఓవరాల్గా మొత్తం ఏ నిబంధనలు పాటించాలని చెబుతుంది? అదే నిబంధన లేదంటే వాళ్ళకు 17 సంవత్సరాలు పూర్తి ఉండాలా, ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై ఉండాలి,
నీట్లో క్వాలిఫై ఉండాలా, ఏ యొక్క యూనివర్సిటీకి అటు వెళ్తున్నామో ఆ యూనివర్సిటీ మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ అయి ఉండాలా, రికగ్నైజ్ అయి ఉండాలా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారు, ఆ తర్వాతనే మనం అక్కడ అడ్మిషన్ తీసుకోవాలా. అది కాకుండా అక్కడ ఇచ్చేటువంటి విద్యని అక్కడ ట్రైనింగ్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం. ఈవెన్ సర్టిఫికేట్ కూడా ఇంగ్లీష్లో ముద్రించు, సర్టిఫికేట్ కూడా ఇంగ్లీష్లో ముద్రించి ఉండాలి. అవన్నీ నామ్స్ కంప్లీట్ అయి ఉంటేనే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు 1 ఇయర్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి అర్హులు. అప్పుడు అంటే ఒక రకంగా విద్యార్థికి పేరెంట్కి అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన వాతావరణం దాంతోపాటు ఒక నాణ్యతను మనము ఎగ్జామ్ చేసినట్టు ఉంటుంది డాక్టర్ గారు. నాణ్యత పరమైనటువంటి విద్యను మనం విదేశాల్లో కూడా తీసుకున్నట్టు ఉంటుంది. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే అదేటో మారుమూల ప్రాంతాలలో, ఓకే, నేపాల్ కానీ ఇంకా వేరే వేరే కంట్రీలో, ఫిలిపీన్స్ అలాంటి కంట్రీలలో కొన్ని గుర్తింపు లేని యూనివర్సిటీస్లలో కూడా వాళ్ళు MBBS కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇక్కడికి వచ్చి దాదాపు నేను చూసిన స్టూడెంట్స్ 8-10 సంవత్సరాలు అయినా కానీ స్క్రీనింగ్ టెస్ట్ FMG పాస్ కాలేదు. ఓకే, ఎందుకంటే అక్కడ చెప్పేది వాళ్ళ దేశం ఉన్నటువంటి స్థానిక లాంగ్వేజ్లలో చెప్తున్నారు. ఆ లాంగ్వేజ్ 1 ఇయర్లో ఎవరు నేర్చుకోరు. అవును, ఆ లాంగ్వేజ్ చెప్పింది వీళ్ళకి అర్థం కాదు. అవును, సో ఎలాగో ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇంగ్లీష్ రాయడమే మర్చిపోతారు వాళ్ళు. ఇక్కడ మినిమం రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళు మీట్ కాలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనేది మీరు ఎంచుకునేటప్పుడు ఏ కన్సల్టెన్సీ నుంచి మీరు వెళ్తున్నారో ఆ కన్సల్టెన్సీ యొక్క ఏ విధంగా ఉంది, దాని ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేది మీరు రివ్యూస్ తీసుకొని ఆ కన్సల్టెన్సీ ద్వారా పోయి వచ్చినటువంటి స్టూడెంట్స్ నుంచి మీరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా సరైనటువంటి యూనివర్సిటీకు, సరైనటువంటి కంట్రీకు మీ పిల్లల్ని పంపించి MBBS కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు మరి మీరు సూచిస్తున్న కాలేజీలు అనుకోండి, అంటే వేరే దేశాలు, అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఈ మెజర్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మా ఈవింగ్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ నుంచి మేము పంపిస్తే మాత్రం ఈ 5 కంట్రీస్లో తజికిస్తాన్, కిర్గిస్తాన్, మన జార్జియా అండ్ సెంట్రల్ అమెరికా, ఓకే, దీంట్లో ఎక్స్క్లూజివ్గా వాళ్ళ సెక్యూరిటీ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, అకామిడేషన్ పరంగా కానీ 101% వీఆర్ ద రెస్పాన్సిబుల్. ఓకే, ఎందుకంటే ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, ఆ క్యాంపస్ అంతా మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి పిల్లోడు ఎక్కడ వెళ్తుండో, ఏం సంగతి, మెస్సులో పిల్లోడు తిన్నాడా లేదా అనేది కూడా అక్కడ టోకన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, మీకు పంచింగ్ ఉంటుంది డాక్టర్. మీరు ఫోన్ చేసి మా అబ్బాయి మిమ్మల్ని అడిగేవాడిని. ఓకే, నేను డైరెక్ట్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళు అక్కడ మెస్ ఇన్ఛార్జ్ని అడిగేవాడిని డాక్టర్, రామకృష్ణ సార్ అని ఉండే, ఆయనకు అడిగేదాన్ని, సార్ మా వాళ్ళు వచ్చిందా అయ్యాలంటే, లేదు సార్ నిన్న రాలేదని చెప్పేదండి, ఎందుకు బీడ రాలేదని నేను అడిగేవాని. సో అలాంటి ఫెసిలిటీస్ అనేది కొంచెం అడ్వాన్స్ లేటెస్ట్గా మొత్తం అన్ని ప్రొవైడ్ చేశారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది మెస్కు వస్తున్నారు, ఎంతమంది లోపల ఉన్నారు, ఒకవేళ మెస్కు రాకుంటే వాళ్ళ కారణాలు ఏంటి, వాళ్ళకి ఏమైనా హోంవర్క్ ఉందా, ఏమైనా వర్క్ ఉందా, ఉంటే మన క్యారియర్ టిఫిన్ కట్టి పంపడము, అలాంటివన్నీ ఏ విధంగా అయితే ఇంట్లో పేరెంట్స్ ఎంత చూస్తారో నేను చెప్పాలంటే అంతకంటే జాగ్రత్తగా అక్కడ మా ఈ వింగ్స్ కన్సల్టెన్సీ ద్వారా మేమంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే పేరుకి వేరే దేశమే తప్ప ఏదో మన పల్లెటూరులో ఉండేవాళ్ళు హైదరాబాదో లేకుంటే ఢిల్లీయో అక్కడ చదువుతున్నాడు మన పిల్లవాడు అనే భావన. అంతే. ఇంకోటి ఏంటంటే మన ఇండియా నుంచి ఓన్లీ 2-3 అవర్స్ జర్నీ సార్. ఎస్, ఏదో మా పల్లెటూరు ఢిల్లీ కాదు, మా సరౌండింగ్లోనే ఉంది. అవును, సో 2-3 అవర్స్ మన ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయినంత దూరమే అది. అవును డాక్టర్, పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా కాదు డాక్టర్ గారు. అంటే నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ దీని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా? నెక్స్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట అది. ఎస్ డాక్టర్, అంటే లైసెన్సింగ్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో కంప్లీట్ చేసిన MBBS స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే కొన్ని కొన్ని మెడికల్ కాలేజీలో నాణ్యతా ప్రమాణాలు మెయింటైన్ చేయకుండా, క్వాలిటీ మెయింటైన్ చేయకుండా వీళ్ళు రేపు ట్రీట్ చేయబోయేది ప్రజల ప్రాణాలు. అవును, సో వీళ్ళు సరైనటువంటి ట్రైనింగ్ పొందారా, సరైన శిక్షణ పొందారా అని చెప్పేసి వాళ్ళ యొక్క నాణ్యతను పరీక్షించడానికి పెట్టినటువంటి పరీక్ష ఇది ఒక నెక్స్ట్. ఓకే, లైసెన్సింగ్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది. ఓకే, ఇది ఒక విధంగా అదృష్టం అనుకోవాలి. ఎస్, అది అంటే ఖచ్చితంగా దాన్ని పాస్ కావాలి. పాస్ అయిన వాళ్ళకి నాణ్యత ఉంటుంది ఆటోమేటిక్గా. పాస్ అయితేనే వాళ్ళకి నెక్స్ట్ పీజీ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లోనే మార్క్స్ మంచిగా వస్తే దాంట్లోనే మీకు పీజీ అడ్మిషన్ ఉంటుంది. అవును, సో అది విదేశాల్లో MBBS చేసి వచ్చిన వాళ్ళకు కూడా నెక్స్ట్ అనేది ఇప్పుడు కంపల్సరీ చేశారు. ఓకే, సో దాంతో మీకు నాణ్యతపరమైనటువంటి లోపాలు ఎక్కడున్నా మీ స్టూడెంట్ పాస్ కాడు. ఇక్కడ నాణ్యత పరంగా అన్ని విధమైనటువంటి నామ్స్ కంపల్సరీ ఫాలో చేయాల్సిందే ఇప్పుడు. ఓకే, ఇండియాలో అయినా కానీ అబ్రాడ్లో అయినా కానీ. ఓకే,
అంటే మళ్ళీ అడుగుతున్నాను డాక్టర్ గారు, అంటే లాస్ట్ టైం నీట్లో అర్హత సాధించిన వాళ్ళు కూడా ఇప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే అర్హులే? అర్హులే. ఒకసారి నీట్లో అర్హత పొందిన క్వాలిఫై అయిపోతే 3 సంవత్సరాల వరకు వాళ్ళు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాయాలి? మళ్ళీ రాయాలి. ఓకే, బాగుంది. అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాల అవకాశం ఇవ్వడం కూడా ఒక మంచి అవకాశం. అయితే డాక్టర్ గారు, మరి ఇక్కడి నుంచి వెళ్ళే విద్యార్థులు అంటే మోస్ట్లీ రూరల్ ఏరియాస్ అనుకోండి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నెన్నో ఆశలతో, వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, ఇంగ్లీషు గొప్పగా రాకపోవచ్చు కొంతమందికి, కానీ మెరిట్ చాలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ విషయంలో మన కన్సల్టెన్సీ ఏదైనా కేర్ తీసుకుంటుందా? మన కన్సల్టెన్సీ 100%